భర్తలు మమ్మల్ని నమ్మి చదివిస్తున్నారు. ఇది నాకు రెండోసారి మూడోసారి ఇది 16 నుంచి మా సార్ నన్ను చదివిస్తున్నాను. రెండుసార్లు కూడా జాబ్ నేను తీసుకురాలేకపోయినా, ఈసారి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నేను చదువుకుంటున్నా. కోచింగ్ తీసుకుంటూ ఇన్స్టిట్యూట్ మన స్టడీ హాల్ చుట్టూ తిరుగుతూ మా పిల్లలకి మా హస్బెండ్కి ఇంట్లో పనులు చేసుకొని నేను ఎంతో కష్టపడుతున్నాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గర్ల్స్, చిన్నతనం పెళ్ళిళ్ళు చేస్తే అయినప్పటికీ భర్తల సపోర్ట్ తోటి చదువుకునే వాళ్ళం చాలామంది ఉన్నాం. అన్మ్యారీడ్స్ కూడా ఈరోజు ఈవెంట్స్ చాలామంది 18-20 సంవత్సరాల అమ్మాయిలు కూడా లాంగ్ జంప్ వేయలేకపోయారు, 2.5 కూడా వేయలేకపోయినారు. వాళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని క్వాలిఫై చేయండి అంటే మేము ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఆ 2.5 వేయలేని వాళ్ళని కూడా తీసుకుంటే మేము ఇక్కడ కష్టపడ్డ వాళ్ళు ఉన్నాం కదా, మరి మాకు అన్యాయం జరుగుతుందన్నట్టే కదా. మరి వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తున్నాం, మరి మేమేమైపోవాలి, మా బాధలు ఎవరికి చెప్పుకో, మేము బుక్స్ పక్కకు పెట్టి బయటికి రావాలన్నా సార్ మేము ఇప్పుడు మేజ్ ప్రిపేర్ కాకుండా. మేము మా సైడ్ నుంచి చెప్పేది ఒక్కటే, 1600-800 క్వాలిఫై అయిన అభ్యర్థులని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి లేదు. మేము ఇక్కడ కష్టపడి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం చాలా మంది, 100,000 కంటే ఎక్కువనే ఉన్నాం. వాళ్ళని కనుక తెలంగాణ ప్రభుత్వం తీసుకునే విధంగా ఆలోచన చేస్తే మేమందరం బుక్కులు పక్కన పెట్టి పెద్ద ధర్నాకు, వాళ్ళకంటే ఎక్కువ మేము ఇంకా రాష్ట్రాన్ని మొత్తం దగ్ధం చేసేస్తాం. ఇక ఇదే మేమందరం ఇక్కడ చెప్పదలుచుకుంది. ఒక్కటే ఏంటంటే 4 మీటర్స్ లాంగ్ జంప్ కష్టం కష్టమంటే ఎంత పెంచలే, 1 మీటర్ పెంచలే, 2 మీటర్ 4 మీటర్లు ఒక అమ్మాయి నేను కూడా వేస్తా. ఇప్పుడు ఏమన్నా వేస్తా, పోయినసారి నేను 4 మీటర్లు వేసాను, అది 2.5 ఒక అమ్మాయి వేయలేదు, 18-20 సంవత్సరాలు ఉన్న అమ్మాయి వేయలేదు, ఆమెను డిస్క్వాలిఫై చేయాలంట. మరి మేము ఎక్కడ పోవాలి? మరి ప్రతి ఒక్కరు కూడా డిస్క్వాలిఫై పర్సన్స్ కూడా వస్తే మేము కష్టపడే వాళ్ళు ఉన్నాం కదా, మరి మాకు కూడా న్యాయం చేయాలి కదా. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకతవకలు అయితే ఎలాంటివి జరగలేదు, ఇదొకటి మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ ప్రతి ఒక్కరు ఇందులో అశోక్ సార్ అని ఒకరు, ఇంకా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టు. మరి పోయినసారి కూడా ఆ ఈవెంట్స్ పోయినా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు కదా, మరి ఇప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వట్లేదు? ఆ ఈవెంట్స్ పోయినా కాంప్రమైజ్ కాదు, మార్క్స్ రాకపోయినా కాంప్రమైజ్ కాదు, ప్రతి దానికి ఎట్లాగో ఉద్యమం చేస్తే అన్ని ఇచ్చేస్తారైనా ప్రతి దానికి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులకు ఎంత అన్యాయం జరుగుతుందో అంత అన్యాయం జరుగుతుంది. దయచేసి కొంచెం ఆలోచనతో నిర్ణయం తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి, అంతే. జై తెలంగాణ.